కడప జిల్లా ప్రొద్దుటూరులో లావణ్య అనే యువతిపై హత్యాయత్నం చేసిన ప్రేమోన్మాది సునీల్ను ప్రొద్దుటూరు పోలీసులు 6 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని నేతాజీ నగర్‌లో లావణ్య అనే మహిళపై ప్రేమోన్మాది దాడి కేసులో నిందితుడు సునీల్ని ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు డీఎస్పీ వై ప్రసాద్రావు మాట్లాడుతూ నిందితుడు సునీల్ గతంలో వార్డ్ వాలంటీర్‌గా పనిచేసేవాడని అన్నారు. గతంలో కూడా సునీల్ లావణ్య వెంట పడుతుంటే 3 సార్లు స్టేషన్‌కు పిలిపించి సునీల్కు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ నిందితుడు సునీల్లో మార్పు రాలేదని అందువలనే ఒంటరిగా ఇంట్లో ఉన్న లావణ్యపై హత్యాయత్నం చేశాడని అన్నారు. ఇప్పుడు లావణ్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆమె నుండి స్టేట్మెంట్ తీసుకోవడం కుదరలేదని ఆమెకి ఆరోగ్యం మెరుగుపడగానే ఆమె నుంచి స్టేట్మెంట్ తీసుకుంటామని అన్నారు. నిందితుడు సునీల్ పై చట్ట ప్రకారం దిశ ఫోక్సో చట్టాల ప్రకారం హత్యాయత్నం కేసు నమోదు చేశామని డీఎస్పీ వెల్లడించారు. సుమారు నిన్నటి దినము సుమారు 12 గంటల సమయంలో నేతాజీ నగర్లో ఒక మైనర్ బాలికపై ఒక ప్రేమోన్మాది సునీల్ కుమార్ అనే వ్యక్తి దాడి చేయడం జరిగింది. దానిలో మేము మా వన్ టౌన్ సిఐ గారు, ఎస్ఐ గారు, మరి ఫక్రుద్దీన్ పీసీ, మరి ఇతర సిబ్బంది అందరూ చాలా కృషి పెట్టి వితిన్ 6 అవర్స్లో ఛేదించడం జరిగింది. ఆ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. నిన్న సిక్స్ ఓ క్లాక్కి అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆమె చికిత్స పొందుతుండడం వల్ల ఇంకా కేసు దర్యాప్తు చేస్తున్నాము. ఇంకా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. దీన్ని అన్ని రకాల కోణాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. దీనిలో ఎటువంటి స్నేహితుల పాత్ర ఉందో లేదో అనేది కూడా ఆ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ప్రస్తుతానికి ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. సో ఫ్యూచర్లో ఇంకా ఎటువంటి కోణంలోనైనా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, ఎవరు సహకరించారు, తర్వాత ఇంకేదైనా మనకి మెటీరియల్ ఎవిడెన్స్ ఏదైనా దొరుకుతుంది, దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము. దీనిలో పాత్ర వహించిన మెయిన్ ముద్దాయిని పట్టుకోవడానికి ప్రయత్నించి సఫలమైన మా ప్రొద్దుటూరు వన్ టౌన్ సిఐ గారికి, ఎస్ఐ ఇద్దరికి, మరియు ఫక్రుద్దీన్ మోస్ట్లీ ఆయనకి కంగ్రాచులేట్ చేయాలి. ఆయన చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆ పీసీ అనేవాడు వితిన్ 6 అవర్స్లో క్యాచ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అయినా ఆమెకి న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. ఆమె మీద ఆయనకి ఇష్టం ఉన్నట్టు ఉంది. ఇంకా మేము విచారించాల్సింది ఉంది ఫ్యూచర్లో, ఎందుకంటే ఆమె ప్రస్తుతం చికిత్స జరుగుతుంది కాబట్టి ఎటువంటి అంటే పాస్ట్లో ఏం జరిగింది అనేది ఇంకా మేము కనుక్కోవాల్సి ఉంది. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆమె తెలుస్తుంది. వాళ్ళు వచ్చారు కౌన్సిలింగ్ ఇవ్వమని ఇస్తే వచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాము. అప్పుడు తను ఏమో నేను వెంటపడను అని ఆయన ఒప్పుకున్నాడు. కానీ తర్వాత కూడా చాలాసార్లు ఆయన ఆల్రెడీ కౌన్సిలింగ్ చేశారు. దానివల్ల వాళ్ళు 2 సార్లు 3 పోలీస్ స్టేషన్లు కూడా జరిగింది దీని గురించి. అది సఫలమైంది కానీ తను ఏ దురుద్దేశంతో పెట్టుకున్నాడో కానీ ఈరోజు నిన్న ఇన్సిడెంట్ జరిగింది. సో ఫర్దర్గా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అరెస్ట్ వివరాలు రైల్వే స్టేషన్ దగ్గర పట్టుకున్నాం. ఇంకా అది తెలవాల్సి ఉంది, అంటే ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా తెలుస్తుంది కదా. ఆమె చికిత్స పొందుతుంది కాబట్టి మనము చికిత్స పొందిన వాళ్ళని ఎక్కువగా ప్రెజర్ చేయకూడదు కదా. తను వాలంటరీగా గత ఎప్పుడు పాతప్పుడు పనిచేశాడు, కాకపోతే ఆయన సరిగా పనిచేయట్లేదని దాన్ని వదిలేసి కూడా సంవత్సరం అయిపోయింది.